ఓం శ్రీ మాత్రే దసరా నవరాత్రి మహోత్సవాలలో మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవిగా రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు మూడవ రోజు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది మరి ఆ గాయత్రీదేవి విశిష్టత గురించి ఆ దేవిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది దేవికి ఆ రోజు ఏ నైవేద్యం పెట్టాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ గాయత్రీదేవి గురించి ముందుగా తెలుసుకుందాం సకల వేద స్వరూపం అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రీదేవి అమ్మవారే సకల మంత్రాలకు మూల శక్తి అయిన గాయత్రీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే అనంత మంత్రశక్తి బ్రహ్మజ్ఞానం కలుగుతాయని వేదాలు చెప్తున్నాయి ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది గాయంతం త్రాయతే ఇది గాయత్రి గాయంతం అంటే గానం చేయటం పాడడం గాయత్రి మంత్రాన్ని నిత్యం గానం చేసే వారిని రక్షించేది గాయత్రి అనర్థం గాయత్రి ఛందసాం మాత అంటే అన్ని మంత్రాలకు తల్లి తధ్యత్ ప్రాణం త్రాయతే తస్మాత్ గాయత్రి ప్రాణాలను రక్షించే గాయత్రి అనర్థం గాయత్రి వేదమాత గాయత్రి మంత్రానికి ఉన్న శక్తి వర్ణించలేనిది జ్ఞాపక శక్తిని పెంచి తీరుతుంది ఇరవై నాలుగు అక్షరాల ఈ మహామంత్రానికి ముప్పై రెండు మంది అధిదేవతలు ఉన్నారు ఈ మంత్రాన్ని రక్షించేవారు శివుడు విష్ణువు బ్రహ్మ నరసింహుడు ఇంద్రుడు సూర్యుడు ఇలా ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఇంతమంది మన నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నింటినీ కూడా తొలగించగల ముప్పై రెండు మంది దేవతలను స్మరించిన ఫలితం కలుగుతుంది అందుకే గాయత్రి పరమో మంత్ర అని అన్నారు అంటే గాయత్రికి మించిన మంత్రం లేదు అర్థం గాయత్రి మంత్రం మీద జరిగినవి జరుగుతున్న పరిశోధనలు ఏ మంత్రం మీద కానీ ఇతర మతాల్లోని ఏ అంశం మీద కానీ జరగట్లేదంటే అతిశయోక్తి కాదు గాయత్రి మంత్రాన్ని నియమంగా పట్టుదలతో శాస్త్రం చెప్పిన రీతిలో సరైన స్వరంతో కనుక చేస్తే సౌర శక్తికి ఒక లక్ష రెట్ల శక్తి జపించే వారికి కలుగుతుందని పరిశోధకులే చెప్పారు ఈ మంత్రంలో ఉన్న ఇరవై నాలుగు అక్షరాలు మన శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడుల్ని ప్రేరేపిస్తాయని మన ముఖ భాగంలోని కదలికలతో మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను ప్రభావితం చేసి కుండలని శక్తిని జాగృతం చేస్తుందని చెప్పడం జరిగింది భారతీయులకున్న గొప్ప ఆస్తి గాయత్రి మంత్రం అందుకే ప్రతి భారతీయుడు జపించడం చేత ఈ దేశ రక్షణకు ఉపయోగపడుతుంది అని అంటారు హెల్లేన్ అనే శాస్త్రవేత్త గాయత్రి మంత్రాన్ని ప్రపంచంలోని అన్ని లాబొరేటరీల తలుపుల మీద చెక్కించాలి అన్నారు గొప్ప కార్యాన్ని కూడా ఈ మంత్ర జపం చేత సాధించవచ్చని మహాయోగి శ్రీ అరవిందో గారి మాట గాయత్రి మంత్రమే ఈ భారతదేశాన్ని మేల్కొల్పింది ఇది చదవడానికి చాలా సులువుగా ఉంటుందని రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అన్నారు దీని మీద జపాన్లో కూడా పరిశోధనలు జరిగాయి వేదకాలంలో చూసుకుంటే అందరికీ ఉపనయనం ఉండేది స్త్రీలు కూడా గాయత్రి మంత్రం జపించేవారు సీతాదేవి వరణంలో ఉన్న సమయంలో కూడా దగ్గరలో ఉన్న చెరువులో సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రం జపం చేసేదని వాల్మీకి రామాయణంలో చెప్పడం జరిగింది స్త్రీలు గాయత్రి జపం చేయకూడదని ఉపనయనం అందరికి ఉండదు అనేది కల్పితాలు మాత్రమే అవన్నీ కూడా కాలక్రమంలో ఏర్పడ్డాయి అందరూ ఉపనయనం చేసుకుని గాయత్రి మంత్రం జపం చెయ్యాలని వేదం చెప్తోంది స్త్రీలకు సమాజంలోని కొన్ని వర్ణాలకు ఉపనయనం చేసే ఆచారం ఇప్పుడు లేదు మరి అటువంటి వారికి ఎటువంటి మార్గం లేదా అనంటే ఉంది గాయత్రి మంత్రశక్తికి సమానమైన శక్తితో అదే అర్థంతో మన శాస్త్రం ప్రసాదించింది ఆ శ్లోకం ఆ శ్లోకాన్ని రోజు నియమంగా చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక దసరా నవరాత్రుల్లో మూడో రోజు నైవేద్యం గురించి కూడా తెలుసుకుందాం దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రూపం ఉన్నట్టే నైవేద్యం కూడా ప్రతి రోజు ప్రత్యేకంగా ఉంటుంది అమ్మవారికి మూడవ రోజు ఆశ్వీజ తది రోజున అమ్మవారికి బియ్యం పిండి బెల్లం నెయ్యి కలిపి సిద్ధం చేసిన అప్పాలను నివేదించాలి ఇలా చేస్తే అమ్మవారు కటాక్షిస్తుందని భక్తుల నమ్మకం మరి దసరా నవరాత్రులకు సంబంధించి అమ్మవారి అవతారాలు నైవేద్యాలంటే ఏ ఏ రోజు ఏ నైవేద్యాలు పెడితే అమ్మవారి ప్రసన్నం మనకి దక్కుతుంది అనే దాని గురించి మీకు అందజేయాలనే మా సదుద్దేశం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు